వీరపగడ్డలు కోటి రూపాయల తోటి దందాలని మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి గ్రంథాల చైర్మన్ శ్రీధర్ అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానిక ప్రాంతంలో పేరు తెలుసుకుంటూ గత 2 సంవత్సరాలుగా ఈ గ్రంథాలయాన్ని పాత బిల్డింగ్లు పురాతన బిల్డింగ్ ఉంటే దీన్ని ఆధునీకరణ పద్ధతిలో చేసుకునే ఉద్దేశంతో దీన్ని పూలగొట్టి మరి కొత్తగా గ్రంథాలయాన్ని ఏర్పరచుకునే ఉద్దేశంతో గత పదే పదే రిక్వెస్ట్ సందర్భంలో మరి దానికి మరి మంత్రి గారు స్పందించి సెక్రటరీ గారు స్పందించి మరి ఎక్కడ గ్రంథాలు నిర్మించాలని చెప్పి కుటుంబాలు గ్రహించదగ్గ విషయం. మరి ఉప్పల్లో ఈ గ్రంథాలయంతో పాటు ఒకటి కూడా కాపర ఏరియాలో ఒక గ్రంథాలయం కావాలని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించుకున్న అక్కడ స్థలాన్ని సేకరించి దాన్ని కూడా ప్రారంభించుకున్నాము తెలియజేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ ప్రాంతవాసులు చాలామంది సీనియర్ సిటిజన్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్న సందర్భంలో ఇక్కడ గ్రంథాలయం ఏర్పరచుకుంటే మరి పాత గతంలో ఉండే గ్రంథాలయం పురాతనం ఎప్పుడు సరిగా గ్రంథాలు ఉపయోగించుకుంటే పరిస్థితుల్లో మరి తొందరలోనే గ్రంథాలయాన్ని పబ్లిక్ ఉపయోగించి తీసుకొచ్చి మరి ఈ ప్రాంతవాసులు సీనియర్ సిటిజన్స్ కానీ మరి చదువుకోవడానికి స్టూడెంట్స్ కానీ ఉపయోగపడే రీతిలో గ్రంథాన్ని తెలుసుకుంటాం.